సహోదరులు, సహోదరులు, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడితే మంచిది. వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నప్పుడు వెంటనే లోబడడం మంచిది. దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు ఆ పాపమును విడిచిపెట్టి వెంటనే నిన్ను నీవు దిద్దుకోవడం మంచిది. బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడడం మంచిది. ప్రభువు పిలిచిన వెంటనే లోబడడం మంచిది. పేతురుని ప్రభువు చూశాడు, వలలు కడుక్కుంటూ ఉండగా చూశాడు, పేతురు రా, నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. అదేమిటో పేతురు మరొక మాట చెప్పలా వలలు విడిచిపెట్టేశాడు, యేసును వెంబడించాడు. 12 మంది శిష్యులలో ప్రథమ స్థానాన్ని ఆ పేతురు తీసుకోగలిగాడు. కారణం తెలుసా? వెంటనే లోబడ్డాడు కాబట్టి. పేతురు చేపలు పట్టేవాడంటే గాలం పట్టుకుని వెళ్ళేవాడు కాదు, ఒక్క చేప లేకుండా తిరిగి వచ్చేవాడు కాదు. వారు జాలర్లు, వలలు కలిగిన వాళ్ళు. వాళ్ళు సాధారణంగా చేపలు పడ్డానికి వెళ్ళినట్లయితే సమృద్ధిగా చేపలు పట్టేవాళ్ళు, చేపల వ్యాపారవేత్తలు వాళ్ళు, బాగా సంపాదించేవాళ్ళు వాళ్ళు. వారికి ఒక వ్యాపారం ఉంది, వారికి నావలు ఉన్నాయి, వారి తండ్రి తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. యేసు పిలిచాడు, పేతురు నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలర్ని చేస్తాను అని. యేసు అంటే పేతురు మరొక మాట చెప్పలా వెంటనే వలలు విడిచిపెట్టాడు, దోనెలు విడిచిపెట్టాడు, వ్యాపారం విడిచిపెట్టాడు. ఏమీ ప్రశ్నించకుండా యేసునే చూస్తూ వచ్చేసాడండి. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఒకవేళ ఈరోజు బ్రదర్స్ రండి ప్రభువు కొరకు జీవిద్దామని అంటే మాకు రిలీవింగ్ దొరకదండి. మీ రిలీవింగా మళ్ళీ జాయిన్ అయ్యేవాడికి రిలీవింగ్ కావాలి, అవునా? మరొక ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాడికి రిలీవింగ్ కావాలి. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సైన్యంలో జాయిన్ అయ్యేవాడికి ఏమీ అవసరం లేదు. ఎందుకని? వాడికి కావాల్సింది ఒకే ఒకటి, ఏమిటి? ధైర్యము, తెగింపు, దేవుని పట్ల పూర్తి నమ్మకము ఉంటే చాలు, జాయిన్ అయిపోవచ్చు. పేతురు రా, పేతురు వచ్చేసాడు. ఊరంతా యేసు వచ్చాడు అని చెప్పి ఊరంతా ఒక చోటకు మూగిపోతే ఒక్కడు మాత్రం కదల్లా, ఆ చెట్టు కింద గల్లా పెట్టి పెట్టుకొని అక్కడే కూర్చుని లెక్కలేసుకుంటా ఉన్నాడు. వీడు 10 రూపాయలు ఇవ్వాలి, మనకేమో 5 రూపాయలు, మొత్తం కలిపి 15 రూపాయలు. వీడు 30 రూపాయలు ఇవ్వాలి, మన కమిషన్ 10 రూపాయలు, మొత్తం కలిపి 40 రూపాయలు. లెక్కలేసుకుంటా కూర్చున్నాడు. అటు పోతూ ఉన్న వాళ్ళు, ఊర్లోకి వెళ్తున్న వాళ్ళు, ఒరే బాబు నీటి కూర్చున్నావంటరా, యేసయ్య వచ్చాడంటరా, ఆయన ఏ ఊరు వస్తే ఆ ఊరంతా కదిలించబడుతుందంట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట, ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలు కదలకుండా వింటున్నారంట, నువ్వు రా. మీరు పొండిగా, నేను మాత్రం రాను. మీకు ఒకవేళ ఆయన కావాలంటే మీరు వెళ్ళండి, నాకు మాత్రం ఈ గల్లా పెట్టే కావాలి, నాకు మాత్రం ఈ పెట్టే, ఈ లెక్కలు, ఈ ఉద్యోగం, ఇంతే, నేను రాను, మీరు పొండి. ఊరంతా యేసు పాదాల చెంతకు వచ్చింది, కానీ ఆ వ్యక్తి మాత్రం రాలా. యేసు వారందరికీ బోధించిన తర్వాత ఆయన లేచాడు. లేచి ఒంటరిగా కూర్చొని నాకు యేసు అవసరం లేదన్నట్టుగా కూర్చున్న వ్యక్తిని చూశాడు. అతను చూశాడు, ఆ గల్లా పెట్టి దగ్గర కూర్చొని లెక్కలు వేసుకుంటున్న వ్యక్తి నెమ్మదిగా యేసును చూశాడు. యేసు అతను చూశాడు, యేసును అతను చూశాడు. ఆ చూపుల్లో ఉన్న శక్తి ఆ వ్యక్తిలో ప్రవేశించింది. నన్ను వెంబడించు అన్నాడు. ఇంకేమల్లా? నన్ను వెంబడించు అన్నాడు. వెళ్ళిపోయాడండి ఇట్లా నడుచుకుంటూ. అంతే, లెక్కలేసుకుంటున్న బ్రదర్ కాస్త అయస్కాంతం వెళ్తూ ఉంటే వెనకాల గుండు సుదల వెళ్ళిపోద్ది. అంతే, వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ అట ఆ లెక్కలేసుకుంటున్న ఆ చేతులను పెన్ను పట్టుకొని అలాగే వెళ్ళిపోయాడట, అలాగే వెళ్ళిపోయాడట. ఆ తర్వాత అలాగే వెళ్ళిన వ్యక్తి ఆ పెన్నుతోనే మత్తయి సువార్త రాశాడట. చూశారా? యేసు పిలిచినప్పుడు ఆ వ్యక్తి వెంబడిస్తే ఏమయ్యారో చూశారా? గమనించండి, త్వరగా లోబడిన వారు ఏ విధంగా బైబిల్లో వాడబడ్డారో చూశారా? ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడేమో, నిన్ను లోబడమంటున్నాడేమో, నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడేమో.